తేదీ అష్టమి హస్తానక్షత్రం సోమవారం 27వ తేదీ. అష్టమి అనగానే మరి మొన్ననే అష్టమికి కాలభైరవాష్టమి జరుపుకున్నాం. మరి అష్టమి అనగానే అష్టకష్టాలు దొలిగించి అష్టక కాలభైరవాష్టకం పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. కాలభైరవుణ్ణి దర్శించండి. కాలభైరవుణ్ణి గనక ద్రాక్షారామంలో అద్భుతమైన దేవాలయం ఉంది, కాలభైరవ స్వామి దేవాలయం, దర్శించడానికి ప్రయత్నం చేయండి. అలానే రాజమండ్రిలో కోటిలింగాల క్షేత్రంలో కూడా కాలభైరవుడు దర్శనమిస్తుంటాడు. అనేక అనేక చోట్ల అనేక మార్లు మనకి కాలభైరవుడు శివాలయాల్లో, పురాతన శివాలయంలో కాలభైరవుడు దర్శిస్తుంటాడు. అక్కడ బ్రాహ్మణోత్తములు అడిగి అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. కాలభైరవుడికి గనక అభిషేకం చేస్తే గనక మీ యొక్క శని బాధలు తొలుగుతాయి. శని మహర్దశ, శని అంతర్దశ, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమి శని జరుగుతున్న వాళ్ళు ఖచ్చితంగా కాలభైరవ నామస్మరణ చేయాల్సిందే. కాలభైరవా పాహిమాం, కాలభైరవా రక్షమాం అంటూ ఖచ్చితంగా కాలభైరవుణ్ణి పట్టుకోవాల్సిందే. కాలభైరవుడి యొక్క నామాలు ఎవరైతే నిత్యం చేస్తూ ఉంటారో, కాలభైరవుడి యొక్క క్షేత్ర మహిమను ఎవరైతే కొనియాడుతుంటారో, వాడు నిరంతరం కాలభైరవుడు రక్షిస్తాడు. కాబట్టి కాలభైరవుడి యొక్క అనుగ్రహం అపారం, అమోఘం. కాలభైరవ మంత్రానుష్ఠానం చేసే వాళ్ళ దగ్గర ఎప్పుడు నిత్యం కాలభైరవుడు పక్కనే ఉంటాడు. కాబట్టి కాలభైరవుడు భక్తులు చూడండి, కాలభైరవ మంత్రానుష్ఠానం చేయడం ఎంతో ధైర్యంగా చక్కగా ఉంటారు. అలాంటి వాళ్ళందరి యొక్క ప్రేరణగా తీసుకొని మన నిత్యం కాలభైరవ దశనామ స్తోత్రం, కాలభైరవాష్టకం, కాలభైరవ తీష్టదంష్ట కాలభైరవాష్టకం ఇలాంటివన్నీ చదువుకోవటం మంచిది. భైరవారాధన చేసే వాళ్ళందరూ భయం లేకుండా ఉంటారు. మీరు కూడా భైరవారాధన చేసి సాత్వికంగా ఆ కాలభైరవుడి యొక్క ఆశీస్సులు అనుగ్రహం పొందుతారు. కాలభైరవు యొక్క చరిత్ర కూడా నిత్యం పారాయణం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఎంతో చక్కగా ఆ కాలభైరవుడి యొక్క ఆశీస్సులు అనుగ్రహం తప్పక కలుగుతాయని ఆశిస్తూ స్వస్తి.